వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో సకాలంలో లోక్సభతో పాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే లేదా రెండు కలిసి ముందస్తు ఎన్నికలు గనుకొస్తే ఎదుర్కోవడానికి కేసీఆర్ వణుకుతున్నాడట తన కొంప కొల్లేరే అనుకుంటున్నాడట బాబ్బాబు మీరు సకాలంలో లోక్సభ ఎన్నికలు పెట్టుకోండి మేము మాత్రం ముందస్తుకు వెళతాం నా కోసమైనా ఈ పని చేసి పెట్టండి ప్లీజ్ అని అడగడానికి మోడీతో భేటీలు వేస్తున్నాడట అదే సమయంలో చంద్రబాబు మాత్రం ముందస్తుకైనా రెడీ జమిలీకైనా రెడీ అని తొడగొడుతున్నాడట ఫుల్ థీమాగా ఉన్నాడట జగన్కి కూడా జమిలీ ఎన్నికలంటేనే చెమటలు పడుతున్నాయట ఎవరు రాశారో ఊహించగలరా ఎస్ ఇంకెవరు ఆంధ్రజ్యోతి తెలంగాణ హైదరాబాద్ ఎడిషన్లో ఢిల్లీ డేట్ లైన్తో ఏపీ ఎడిషన్లో అమరావతి డేట్ లైన్ నుండి వారి వచ్చిన సేమ్ కథనం ఇంకా ఏమేం చెప్పాడు అంటారా ఇదిగో బీజేపీ అంటే ఏపీ జనం యావగించుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు ఎన్నికలొచ్చినా స్వీప్ చేసేస్తామని మోడీ మీద కోపంతో ప్రజలంతా తనకే ఓట్లేసేస్తారని చంద్రబాబు ధీమాగా ఉన్నాడట అదే సమయంలో జమిలీ కనుక జరిగితే బీజేపీ మీద వ్యతిరేకతతో జనం బాబుకు పట్టం కడితే తన ఓడు మునిగిపోవడం ఖాయమని అసలే బీజేపీతో దోస్తీ చేస్తున్నాడనే కోపం జనంలో విపరీతంగా ఉందని అది తనను ముంచేయడం గ్యారంటీ అని జగన్ వణికిపోతున్నాడట సరే తెలంగాణకు వద్దాం లోక్సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీకి సకాలంలో ఎన్నికలు జరిగినా ముందస్తు జరిగినా బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలు ప్లస్ మైనారిటీలు కాంగ్రెస్కి గంపగుత్తగా ఓట్లేస్తారని అది తన అసెంబ్లీ సీట్లకు నష్టమని కేసీఆర్ భావిస్తున్నాడట సో చకచక కాళేశ్వరం నీళ్లు పారించేసి భగీరథ నీళ్లు తాపించేసి రైతుల జేబుల్లో నోట్లు కుక్కేసి ఎన్నికలకు రెడీ అయిపోతున్నాడట డిసెంబర్ వస్తే ఇక కేసీఆర్ నిర్ణయంతో సంబంధమే ఉండదు మోడీ ఓకే అనగానే లోక్సభను రద్దు చేసి అవసరమైతే ఏపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కూడా లోక్సభ ఎన్నికలతో కలిపేసి ముందస్తు షెడ్యూల్కు ఎన్నికల సంఘం రెడీ అయిపోతోంది అందుకని ఆ జెమిలి తనకి ఇష్టం లేదు కాబట్టి అక్టోబర్లోని అసెంబ్లీ రద్దు చేస్తాడు కేసీఆర్ అందుకని అనివార్యంగా నవంబర్లో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలను కూడా ఎన్నికల సంఘం నిర్వహించాల్సి ఉంటుంది అనేదే ప్లానట నిజానికి కేసీఆర్ ముందస్తు ముచ్చట ఈరోజు వార్త కాదు తాను ఆరు నెలలుగా పార్టీ ముఖ్యల ఎదుట ఈ చర్చను పెడుతూనే ఉన్నాడు జనంలో వ్యతిరేకత పెరిగే కొద్దీ తనకు ఇబ్బంది కాబట్టి ఈలోపే ఎన్నికలు జరిపించేసి మరో ఐదేళ్లకు అధికారాన్ని సుస్థిరం చేసేసుకుందామని ఆయన ఆలోచన కావచ్చు అనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది అయితే ఒక్క కేసీఆర్ కోసం మోడీ తన ఆలోచనల్ని మార్చుకుంటాడా తను అనుకున్నట్టు జమిలీ ముందస్తు ఎన్నికలు సాధ్యం కావని తెలిసి డైలమాలో పడ్డాడు అమిత్ షా కూడా ముందస్తు ఉండదని పైకి చెబుతున్నాడు కానీ అంతర్గతంగా మాత్రం ముందస్తు సాధ్యాసాధ్యాలపైనే చర్చిస్తున్నారు బీజేపీకి లాభం అనుకుంటే ముందస్తు జమిలీకి సై అంటుంది బీజేపీ లేదంటే సకాలంలో ఎన్నికలకు రెడీ అయిపోతుంది టీడీపీ కాంగ్రెస్ ఎలాగూ కలిసి నడవబోతున్నాయి ఆ సంకేతాలు కూడా రెండు పార్టీలు ఇస్తున్నాయి ఏపీలో పెద్ద లాభ నష్టాలు ఉండకపోవచ్చు కానీ తెలంగాణలో ఈ కలయిక కేసీఆర్కు తలనొప్పే టీడీపీతో జతకూడితే ఇప్పుడు ఆంధ్రజ్యోతికి కాంగ్రెస్ కూడా ముద్దొస్తుంది అప్పుడిక సహజంగానే కేసీఆర్లో వణుకు చెమట కనిపిస్తాయి ఈ కథనాల్లోనూ అదే కనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి